तंड्री पदवी अड्डं पेट्टुकोनी दोड्डिदारिना एमएलसी पदवी पोंदिन नारा लोकेश वैसीपीनी विमर्शिंचे अर्हत लेदनी वैएसआरसीपी राष्ट्र अधिकार प्रतिनिधि कोंड राजीव गांधी विमर्शिंचारु। तेलुगुदेशं प्रभुत्वं हयांलो अविनीति की कत्ता कर्मक्रिया तंड्री कोडुकुलु चंद्रबाबू लोकेश अनि आयन दुय्यबट्टारु। లోకేష్ స్థాయిని మించి పెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు। కార్మికులు కష్టపడి దాచుకున్న సొమ్మును దోచుకున్న వ్యక్తి అచ్చెన్నాయుడు అని అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసిన జేసీ బ్రదర్స్ కు వత్తాసు పలకడానికి చంద్రబాబుకు మనసులో వచ్చిందని నిలదీశారు। భవిష్యత్తులో తండ్రి కొడుకులు ఊచలు లెక్కపెట్టడం ఖాయమని రాజీవ్ అన్నారు। ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీనివాస గౌడ్, షరీఫ్, నాగేంద్ర పాల్గొన్నారు। पार्टी के मित्र ना हृदयपूर्वक नमस्कार प्रस्तुत राष्ट्र राजकीय परस्थित गमनस्टे निन्ने तारीख प्रबुद्धु मतपुरी पदा के ब्रांड अंबासीडर तैयार चवट और दत्म तंत्र पदों अड्पे जोड़दार एमएलसी मंत्री नागरू शाखक पनीचे एडते तन तीन ప్రపంచ రాజధానిని చెప్పుకునేటటువంటి అమరావతి ప్రాంతంలో ఎమ్మెల్యేగా అమరగిరిలో పోటీ చేసి ప్రజల చేత చీకొట్టించుకున్నటువంటి ఒక రాజకీయ దత్తమ్మ అయినటువంటి నారా లోకేష్ నిన్న చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది। మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారి అవినీతికి సంబంధించి ఈ అమరావతి కరప్షన్ అనే పేరుతో అవినీతి చక్రవర్తి 6 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో దోచేశారని గుర్తు వేయడం జరిగింది। మా నాయకు పాదయాత్ర సమయంలోనే ఆ పుస్తకంపై మేము వచ్చిన తర్వాత ఆ పుస్తకంలోని ప్రతి అంశంపైన మేము విచారణ జరిపిస్తాం। రాత్రి విచారణ ఆరోపణలు ముందుకైతే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలకు వెళ్తాం। వాళ్ళు చేసిన ఆరోపణలు ముందుకైతే వాళ్ళు జైలుకి వెళ్తారు, తర్వాత కోర్టు ద్వారా శిక్షలు కూడా వేస్తారు అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మా నాయకులు ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది। ఆ విధంగానే ఈ ఏడాది కళాల్లోనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించే విధంగా చర్యలు తీసుకుని 5 గంటల తరపున ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చి 1 కోటి రూపాయలు వాళ్ళకి ఇచ్చి అన్ని విధాలుగా వాళ్ళకి అండగా చెత్తగా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన తనయుడు కానీ విశాఖపట్నం ఎల్జీ ఫార్మర్స్ ప్రాంతానికి వచ్చి ప్రజలను పరామర్శించలేదు తెలియదు। ఆయన తాడేపల్లిలో ఆయన ఇంటి దగ్గర నుండి విశాఖపట్నం 400 కిలోమీటర్ల దూరం, అదే తాడేపల్లి 420 కిలోమీటర్ల దూరం, అంటే 420 అన్న పదానికి ఆయన ఎంత దగ్గరగా ఉంటారో చెప్పడానికి ఒక ఉదాహరణ। ఆయన బతికే ఒక 420, ఆయన వెళ్ళేటువంటి దూరం ఒక 420, ఆయన చేసేటువంటి పనులు ఒక 420।